ओम, जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः प्रियमैना गौरवनीयुलेन भक्तुलक मातृमूर्तु శ్రీరామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ వీక్షకులు అందరికీ నమస్కారములు శుభాకాంక్షలు కొన్ని రోజుల క్రితం పూజ్యులు పెద్దలు మాతృమూర్తులు శ్రీరామకృష్ణ వివేకానంద భావ ప్రచారంలో కర్ణాటకలో మండ్య ఏరియాలో ప్రాంతంలో అనేక సాహిత్య సేవలు సమాజ సేవలు అందించిన గౌరవనీయులు మాతృమూర్తులు శ్రీమతి సిఎస్ మంగళమ్మవారి పరిచయము తెలుసుకున్నాము ఆరోజు అమ్మవారి జీవిత విశేషాలు వారందించిన సేవలు సమయాభావంతో చెప్పలేకపోయాము అలాగే అమ్మవారి నుండి కొన్ని మంచి మాటలు భక్తులకు మాతృమూర్తులకు స్త్రీలకు భక్తులకు ప్రేరణాదాయకంగా ఉండే వారి జీవిత విశేషాలు వారి సందేశం కూడా ఆ రోజు అందించలేకపోయాము ఆ ప్రయత్నం ఇప్పుడు చేద్దాము భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందుల పాద పద్మములకు నమస్కరిస్తూ అమ్మవారికి నమస్కారం తెలియజేస్తూ అమ్మవారి జీవిత విశేషం కొన్ని మనకు స్ఫూర్తి రావడానికి కోసం వారు కోరుకోరు వద్దు అంటారు వాళ్ళు కానీ వేలాది లక్షలాది మంది భక్తులు స్ఫూర్తిని పొందడానికి తొంభై ఏడు వయస్సు సంవత్సర తొంభై ఏడు ఏళ్ల వయస్సులో కూడా వారు ఇంకా సాహిత్య సేవ సమాజ సేవలో ఉంటూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వారి జీవిత విశేషాలను వారి ఆశీర్వాదము అనుమతితో తెలుసుకుంటున్నాం పరిచయము శ్రీమతి గౌరవనీయులైన శ్రీమతి సిఎస్ మంగళమ్మ వారు అమ్మవారు ఇరవై రెండు జూన్ జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ట్వంటీ టూ జూన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ మనలో ఎంతమంది జన్మించి ఉన్నారో తెలీదు నేను మాత్రం జన్మించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై రెండవ తేదీ జూన్ మాసంలో మైసూరులోని చాముండి హిల్స్ ప్రాంతంలో అమ్మవారి జననము విద్యాభ్యాసము జరిగింది ఇంతకు ముందు అద్భుతమైన ఒక సంఘటన ప్రేరణాదాయకమైన సంఘటన అమ్మవారి శ్రీమతి మంగళమ్మ గారి తండ్రి కీర్తిశేషులు శ్రీ సీతారామ శాస్త్రి గారు చాముండేశ్వరి దేవి ఆలయములో నిత్యము దేవీ సప్తశతి ఏడు వందల శ్లోకాలున్న దేవీ దేవి దేవీ అంటారు బెంగాల్లో చండీ అంటారు ఈ సంపూర్ణ దేవీ సప్తశతి పారాయణము ప్రతినిత్యము నిష్ఠతో శ్రద్ధాభక్తులతో శ్రీమతి మంగళమ్మ గారి తండ్రి గారు శ్రీ సీతారామ శాస్త్రి గారు అమ్మవారి చాముండేశ్వరి దేవాలయంలో నిష్ఠశ్రద్ధతో చేసేవారు వారి నిష్ఠభక్తి ఎలాంటిదంటే మూడు గంటలు పడుతుంది ఆ పారాయణం మొత్తము కదిలేవారు కాదు కళ్ళు తెరిచేవారు కాదు అటు ఇటు చూసేవారు కాదు అంత నిష్ఠ శ్రద్ధ భక్తితో పారాయణం చేసేవారు ఒకరోజు ఏం జరిగింది వారు పారణం చేస్తూ ఉంటే మామూలుగా ఎప్పుడు కళ్ళు తెరిచేవారే కాదు ఆ రోజు మరి అమ్మవారి సంకల్పం చాముండేశ్వరి దేవి భవతారిణి కాళికాదేవి వారికి స్ఫూర్తినిచ్చినట్లు అకస్మాత్తు మధ్యలో కళ్ళు తెరిచి చూస్తే ఒక యువ సన్యాసి వారిని అలాగే వారి గుండానే పోతూ చాముండేశ్వరి అమ్మవారికి సాష్టాంగ ప్రణామాములు సమర్పించారట అది వీరు చూశారు చూస్తూ ఎవరి యువ సన్యాసి అనో చూస్తూ ఉంటే వెనుతిరిగి సాష్టాంగ ప్రణామము ప్రార్థన చేసిన తర్వాత ఆ యువ సన్యాసి వెనుతిరిగి వెళుతూ ఉన్నారట అప్పుడు చూస్తే వాళ్ళ కళ్ళల్లోనూ బ్రహ్మ బ్రహ్మతేజస్సు అఖండమైన జ్యోతుల్లాంటి కళ్ళు వెలిగిపోతున్నాయి అది చూసి చకితులైపోయారు ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు శ్రీ సీతారామ శాస్త్రి గారు శ్రీమతి మంగళమ్మ అమ్మవారి తండ్రి గారు తర్వాత ఇంటికి వచ్చి సీతారామ శాస్త్రి గారు వారి తల్లి అంటే అమ్మగారికి నానమ్మ మంగళమ్మ వారి తండ్రి యొక్క తల్లి వాళ్ళ నానమ్మతో అమ్మతో సీతారామ శాస్త్రి గారు చెప్పారట అమ్మ ఈరోజు నేను దేవీ పారాయణం చేస్తూ ఉంటే సప్తశతి చేస్తూ ఉంటే నా మామూలుగా నేను ఎప్పుడూ కళ్ళు తెరవను దిక్కు చూడను ఏమి స్ఫురణ ఏమి అమ్మవారి సంకల్పమో కానీ కళ్ళు తెరిచి అకస్మాత్తుగా సహజంగా కళ్ళు తెరిచి చూస్తే ఒక యువ సన్యాసి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉండొచ్చు మహా అంటే ఇరవై ఏడు ఇరవై ఐదు ఆ యువ సన్యాసి నన్ను నా నా నేను కూర్చున్న దారిలోనే అమ్మ వెళ్ళి అమ్మవారికి సాష్టాంగ ప్రణామం చేశారు అప్పుడు వారి ముఖం నేను చూడలేదు కానీ అమ్మవారిని దర్శించుకొని సాష్టాంగం చేసి వారు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు నేను వారి ముఖమండలం చూశాను కదా ఏమి తేజస్సు ఏమి తేజస్సు ఆ కన్నులే కన్నులు ఆ తేజస్సే తేజస్సమ్మ నేను మరవలేను ఆ ఏ మహా తేజస్వి ఆ యువ సన్యాసిని అని తల్లితో చెప్పారట అమ్మగారి నాన్నగారు తర్వాత విశ్వవిఖ్యాతులై ప్రపంచమంతా తమ వేదాంత భేరితో సింహ గర్జన చేసిన ఆ యువ సన్యాసి మరెవరో కాదు మనందరికీ ఆరాధ్యులు పరమపూజ్య విశ్వగురు విశ్వాచార్య స్వామి వివేకానందుల వారు అని అమ్మవారు మిగతా వాళ్ళంతా తెలుసుకున్నారు చూడండి ఎటువంటి అద్భుతమైన ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశం వివేకానంద స్వామీజీని అమ్మవారి నాన్నగారు దర్శించుకున్నారు వాళ్ళ కళ్ళలోని తేజస్సును అభివర్ణించారు అది మన భాగ్యం తెలుసుకోవడం ఆ విధంగా అమ్మవారు విద్యాభ్యాసం కర్ణాటకలోనే తర్వాత దక్షిణ భారత హిందీ ప్రచార సభ హిందీ ప్రచారంలో హిందీ నేర్చుకోవడంలోను నేర్పించడంలోనూ అమ్మవారు అపారమైన సేవలు సల్పించారు అందించారు రాష్ట్ర భాషా ప్రవీణ పదవిని పొందారు కన్నడ సాహిత్య పరిషత్తు గమక పరీక్ష రెండు పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ఆ కాలంలోనే వారికి సాహిత్యము సత్సాహిత్యము శాస్త్రపఠనము మహా మహాత్ముల రచనలు చదవడం చాలా ఇష్టము అలాగే కుట్టు పనులు అలంకరణ పనులు చేసేవారు నేర్పించేవారు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎంతో అభిరుచి కలిగి ఉండేవారు వీలైనంత తమ ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం వహించారు అమ్మవారు హిందీ భాషా ప్రచారంలో విశేష ఆసక్తి చూపించేవారు జీవనంలో విశేష ఘటనలు వారు అప్పుడు బాల్యములో మైసూరు మహారాజు మైసూర్లోనే ఉన్నారు కదా మైసూరు మహారాజులు అప్పట్లో అయిన సాల్వడి నాల్వడి కృష్ణరాజ వడియార్ వారు మైసూరు మహారాజు వారు మరియు మహారాణి ప్రతాపకుమారి అమ్మవారు ప్రతాకు మహారాణి ప్రతాపకుమారి దేవి వీరితో ప్రత్యక్షంగా సందర్శనం చేసుకున్నారు సందర్శనం చేసుకోవడమే కాదు అమ్మవారిని శ్రీమతి సిఎస్ మంగళమ్మవారు అప్పుడు కుమారి మంగళమ్మవారి కుమారి పూజ చేశారు దసరా సందర్భంలో ఉంటుంది సాక్షాత్తు రాణి మహారాజు మహారాణి మైసూరు మహారాజు మహారాణి వారు అమ్మవారిని కుమారి దేవిగా పూజించారంటే ఎంత ధన్యులు అమ్మవారు వారెంత ధన్యులు పూజలు చేసినవారు ఈ విధంగా అమ్మవారికి కుమారి పూజ జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నైన్టీన్ థర్టీ సిక్స్లో ముప్పై ఆరులో బెంగళూరులో ఉండే బసవణ గుడి దగ్గర ఉండే శ్రీరామకృష్ణ మఠంతో సంపర్కం రావడము ఆ సంపర్కము ఆ సాన్నిధ్యము పెరుగుతూ పెరుగుతూ ఇప్పటి వరకు అత్యంత ఆత్మీయత బాంధవ్యంగా అది రూపుదాల్చింది పెరిగింది ఇప్పటి వరకు జీవనంలో ఆనందాన్ని అమ్మవారికి ఆత్మతృప్తిని ఆనందాన్ని ఇస్తూనే ఉంది ఆ రామకృష్ణ సంప్రదాయం పూర్వాశ్రమంలో విశేషం ఏమిటంటే అమ్మవారికి పూర్వాశ్రమంలో ఇద్దరు సోదరులు అన్నలు ఇద్దరు అన్నలు రామకృష్ణ మఠంలో సన్యాసులయ్యారు ఎతులయ్యారు వారు స్వామి స్థితాత్మానందజీ స్వామి స్థితాత్మానందజీ మరియు పూజ్యస్వామి అనన్యానందజీ మహారాజ్ అనన్యానందజీ మహారాజ్ హైదరాబాద్ భక్తులకు బాగా తెలుసు ఎన్నో సంవత్సరాలు అక్కడ సేవలు అందించారు ఇద్దరు మహా గొప్ప పేరు పొందిన శ్రీరామకృష్ణ మఠంలో వరిష్ట సన్యాసుల సోదరి మన అమ్మ మంగళమ్మవారు ఎంత భాగ్యం మహాసంఘంలో సన్యాసం సేవలు అందించి వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సేవలు అందించారు తర్వాత మాండ్యలంలో జీవనం ప్రారంభమైంది కార్యక్షేత్రం ఎన్నో సంఘాలు సంస్థలలో అమ్మవారు సమాజ సేవలు అందించారు మైసూరు రామకృష్ణ ఆశ్రమంలో పూజ్యస్వామి సోమనాథానందీ మహారాజు వారి ఆశీర్వాదము కృపా కటాక్షము ప్రోత్సాహముతో సహకారముతో మండ్య జిల్లా ఈ మండ్య ఏరియా అంటారు మైసూరు ఈ జి జిల్లాను మండ్య జిల్లాలో శ్రీరామకృష్ణ వివేకానంద భావ భావప్రచారం కోసము అపారమైన సేవలు అందించారు స్వామీజీ యొక్క ప్రోత్సాహము ఇక్కడి జనము భక్తుల యొక్క సహకారంతో ఉత్తమమంగా సేవలందించే భాగ్యం పొందారు మన అమ్మవారు పంతొమ్మిది వందల యాభై రెండులో దీర్ఘకాలము అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు హిందీ ప్రచారం అంటే పిల్లలకు బాలబాలికలకు ఉచితంగా దాట్ వీ షుడ్ నోట్ ఇన్ దిస్ ఏజ్ ముప్పై సంవత్సరాలు మూడు వేల మందికి దాదాపు అమ్మవారు బాల బాలికలకు ఉచితంగా హిందీ నేర్పించారు వాళ్ళ ఉత్తీర్ణులై ఇప్పటికీ టీచర్లుగాను మంచి మంచి స్థితిలో ఉండి ఇప్పటికీ అమ్మను కలుస్తూ ఉంటారు అటువంటి మూడు వేల మందికి ఉచితముగా హిందీ ప్రచారము హిందీ శిక్షణ నేర్పించడం ద్వారా వారు పొందిన సంతృప్తి వారు చెప్తూ ఉంటారు వేలాది మంది విద్యార్థిని ముఖ్యంగా బాలికలకు గర్ల్స్ బోత్ బోత్ బాల బాలికలు బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు వేల మందికి ఉచితముగా ఈ విధంగా హిందీ భాషా ప్రచారం చేసిన ఆనందంతో వాళ్ళు నిస్వార్థంగా చేసిన సేవను ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది వందల తొంభై డెబ్బై ఏడు సారీ అవార్డు గురించి తర్వాత చెప్దాము పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మైసూర్లో వాసము పంతొమ్మిది తొంభై ఐదు నుండి మైసూరులోని బుద్ధిమాంద్య బుద్ధిమాంద్యర పునరుత్న కేంద్ర ధార్మిక సంస్థ ఇది సేవా సంస్థ మెంటల్లీ రిటార్డెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ మానసిక వికలాంగత మనం తెలుగులో అంటాం మానసికంగా వికలాంగులైన పిల్లలకు పునరావాసము సేవలు చేసే అద్భుతమైన సేవా కేంద్రములో అమ్మవారు పదహైదు సంవత్సరాలు నాటే జోక్ పదహైదు సంవత్సరాలు అక్కడుండి పిల్లలకు అన్ని విధాలుగా తల్లిలాగా సేవలు చేశారు అక్కడ గ్రామీణ సేవ లో అత్యంత ప్రియ అమ్మకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిందని ఇక్కడ రాస్తున్నారు వాళ్ళ సేవల్లో అమ్మవారు అత్యంత ఆనందాన్ని ప్రీతిని పొందారు పదహైదు సంవత్సరాలు ఆ సంస్థలో చేతన ట్రస్ట్ ద్వారా నడిపే ఆ బుద్ధిమాందిర పునరుత్న కేంద్రంలో అమ్మవారు జీవిస్తూ నివసించి వాళ్ళకు సేవలు చేసి ధన్యులయ్యారు తర్వాత ఈ రచనా వ్యాసంగము ప్రియత ఉండేది రచన వ్యాసంగం పుస్తకాలు ఆర్టికల్స్ రాయడము పంతొమ్మిది తొంభైలో ప్రారంభమైంది పత్రికల్లో వ్యాసాలు రాయడము పుస్తకాలు రాయడము ప్రచారం చేయడము ఇవన్నీ ప్రారంభమైనాయి అప్పుడు అవి ఏను ఇంపార్టెంట్ హి వివేకానందర పుస్తక బర్దు బరిదు ఇప్పటికీ కూడా రాస్తున్నారు అప్పుడు రాయడమే కాదు ఇప్పటికీ కూడా అమ్మగారు రచనా వ్యాసాంగం నడుస్తూనే ఉంది సో కవన సంకలనం అంటే కవిత్వాలు జీవన చరిత్రలు రామకృష్ణ వివేకానంద సాహిత్యం గురించి వారి భావాల గురించి అనేక ఆర్టికల్స్ వందలాది వివేక ప్రభ రామకృష్ణ మఠం మైసూరు నుంచి నడపబడే వివేక ప్రభ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రతి ఇష్యూలో అమ్మవారి ఆర్టికల్ వస్తూ ఉంటుంది దాదాపు ఎక్కువగా ఎక్కువగా వివేకప్రభ కన్నడ మఠం మాసపత్రికలో అనేక వ్యాసాలు రాస్తూ ఉంటారు అది ముఖ్యమైన విషయం అందులో తర్వాత ఇప్పటి వరకు అమ్మవారి ఆ సాహిత్య ప్రీతి సాహిత్య సేవ కొనసాగుతూ పదహారు పుస్తకాలు ఇప్పటి వరకు రాశారు రాస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా సో వారి ఇది భగవంతుని సేవ అని చేస్తున్నారు శ్రీరామకృష్ణులకు నావంతు సేవ సాహిత్య సేవగా అమ్మవారు భక్తితో చేస్తున్నారు వారికి తృప్తినిస్తుండేది ఇది సాహిత్య సేవ పంతొమ్మిది వందల నలభై రెండులో విశేష పురస్కారము లభించింది వారి సేవలకు పంతొమ్మిది నలభై రెండులో స్వాతంత్ర సమర దీంట్లో కూడా పాల్గొన్నారు హిందీ భాషలో ముప్పై సంవత్సరాలు వాళ్ళు విశేషంగా నిస్వార్థ సేవ చేసినందుకు పంతొమ్మిది నలభై రెండులో ప్రమాణపత్రం దొరికింది లభించింది తర్వాత పంతొమ్మిది డెబ్భై ఆరులో విశేషంగా అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ బీడి జత్తి వారి చేతి నుంచి తామ్రపత్రము సన్మాన పత్రము అమ్మవారికి లభించింది ఇదింట్లో రామకృష్ణ స్వామి రంగనాథానంద గారి ఆశీర్వచనం కూడా అమ్మకు లభించింది అప్పుడు అనేక సంఘములో గౌరవము సన్మానములు అందుకున్న మహాతల్లి వారు అనేక గ్రంథాలు రచించారు ఆ గ్రంథ వివరాలు చెప్పముందు ముఖ్యంగా మనబోటి సాధకులు భక్తులకు స్ఫూర్తినిచ్చే మాట అమ్మవారు డొ తొంభై ఏడవ సంవత్సరంలో వయస్సులో నడుస్తూ ఉంది ఇప్పటికీ ఈరోజు కూడా ప్రతిరోజు ఐదు ఆరు సేపు సాహిత్యం సత్ సాహిత్యము గ్రంథ పఠనము చేస్తూనే ఉంటారు రచనా వ్యాసాంగము కొనసాగిస్తూనే ఉంటారు వ్యాసాలు కానీ పుస్తకాలు కానీ అన్ని ఆధ్యాత్మికము మహోన్నతమైన చరిత్రలు ఆ సత్సాహిత్యం అంటాం వాటిని ఈరోజు కూడా ఐదారు గంటల సేపు రాయడం చదవడం కొనసాగిస్తున్నారంటే సాక్షాత్తు శ్రీ శారదామాత అమ్మవారి సంపూర్ణ కృపాకటాక్షం పొందారు సర్వ విద్యా స్వరూపాంతాం శారదాం ప్రణమామ్యం ఇది అమ్మవారు ప్రత్యక్ష నిదర్శనంగా మనం చూడవచ్చు ఇది మనకు స్ఫూర్తి కావాలి సో ఐదారు గంటలు చదవడమే కాదు ఇంటి పని వంట పని అమ్మవారే చేసుకుంటున్నారు దెర్ ఈజ్ నో సర్వెంట్ హియర్ పని మనిషి పెట్టుకోలేదు తమ వంట వంట వార్పు తమ బట్టలు అంత అమ్మవారే చేసుకుంటారు ఎంత శక్తి ఉండాలి ఎంత విల్ పవర్ ఉండాలి తొంభై ఏడు వయసులో ఇది నిజంగా శారదా రామకృష్ణులు అమ్మవారికి ఇచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదంగా మనం భావించవచ్చు అటువంటి గౌరవనీయులు మాతృమూర్తులు మహనీయులు శ్రీమతి శ్రీఎస్ మంగళమ్మవారికి నమస్కరిస్తూ వారు చెప్పిన పుస్తకాలు కొంచెం పరిచయం చూద్దాం అమ్మవారు విశేషంగా శారదామాత గురించి అద్భుతంగా రాస్తారు అద్భుతంగా మాట్లాడతారు అమ్మవారి రూపమే సో అమ్మవారిపై మూడు పుస్తకాలు రాశారు శారదాదేవి చరితే దివ్య శిక్షణ దీవిగే శ్రీమాతే తర్వాత సరళత వెళ్ళి దివ్యతే బెళగి శ్రీమాతే ఈ పుస్తకం చాలా విశేషం చెప్పాలి ఇది చేతి వ్రాతలో అమ్మవారు రాశారు అదే చేతి వ్రాతలోనే దీన్ని ప్రింట్ చేశారు ముద్రించారు కంప్యూటర్ ద్వారా కానీ లేదా ప్రింటింగ్ ప్రెస్లో లాగా కాదు అమ్మవారి చేతివ్రాతని యాజ్ ఇట్ ఈస్గా రామకృష్ణ మఠం మైసూరు శ్రీరామకృష్ణ ఆశ్రమ మైసూరు బసవన్నగుడి పరంపూజ్య స్వామి ముక్తి మహారాజు వారు అధ్యక్షులుగా ఉన్నారు వీరి సమయంలోనే ఇప్పటికే రెండేళ్ళైంది కదమ్మా టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ రెండేళ్ల కిందట ఈ పుస్తకము మైసూర్ రామకృష్ణ ఆశ్రమం నుంచే పబ్లిష్ అయ్యింది దీనికి ముందు మాట కూడా శ్రీ స్వామీజీ ముక్తిదానంజీ పరంపూజ్య ముక్తిదానంజీ రాశారు ఈ చేతివ్రాతతో రామకృష్ణ మఠములో మొట్టమొదట అని చెప్పొచ్చు మొట్టమొదటిసారిగా చేతివ్రాతను యాజ్ ఇట్ ఈస్గా పబ్లిష్ చేసిన మొదటి పుస్తకము మంగళమ్మవారి పుస్తకము సరళతయల్లి దివ్యతే శ్రీమాతే అమ్మవారు సరళతనంలో మూర్తి భవించిన దివ్యత్వం శారదాదేవి అమ్మ అంటే ఎంత భక్తి చూడండి మూడు పుస్తకాలు రాశారు ఎంతో ప్రచారం చెందిన ఈ పుస్తకాలు తర్వాత స్వామి రంగనాథానందజీ మహారాజ్ వారి జీవ జీవితం మీ అందరికీ తెలుసు రామకృష్ణ ప్రభలో రెండు వేల పద్ పద్దెనిమిది ఆగస్టు సంచిక నుంచి ప్రతీ నెల ఈనాటి వరకు సీరియల్గా వస్తూ ఉంది విశ్వప్రియ సన్యాసి స్వామి రంగనాథానందజీ మహారాజ్ అద్భుతం 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 అద్భుతమైన చాలామందికి తెలియని సంఘటనలు అమ్మవారు ఎలా సేకరించారో ఎంత కష్టపడ్డారో వారికే తెలుసు అంత అద్భుతమైన నూట ఐదు పేజీల పుస్తకాన్ని రాశారు ఇదే తెలుగులో రామకృష్ణ ప్రభలో వస్తూ ఉంది ఇంకా వస్తుంది సంవత్సరం పాటు కాబట్టి ఈ పుస్తకాలతో పాటు ఇక మనము ఇవన్నీ చూస్తున్నాం ఈ పుస్తకాలు రామాయణం గురించి నీతి కథలు భగవద్గీత గురించి వెయ్యి కొటేషన్స్ మరియు అద్భుతమైన మంచి ధార్మిక విషయాలు వెయ్యి కొటేషన్స్ అమ్మవారు రహస్య సహస్ర కిరణ నుడి నమన అమ్మవారు అద్భుతమైన రచనలు వారి సాహిత్యం గొందు బడిగే మంచి మార్ మార్గులు స్టోరీస్ స్టోరీస్ గురించి మహాభారతంలోని కథలు అద్భుతంగా ఇంత పెద్ద పుస్తకం రాశారు బెళకిండి వెలుగు చూపే మార్గం దారిదీపం అన్నట్లు ఇవన్నీ పబ్లిష్ అయ్యి వేలాది లక్షలాది మంది చదువుతున్నారు మరుల మునియన కగ్గ కన్నడలో ఫేమస్ మంకుతిమ్మన కగ్గ దానికి అమ్మవారు వ్యాఖ్యానం వ్యాఖ్యానం రాశారు అద్భుతమైన గ్రంథం ఇది చింతన ధారే గ్రేట్ థాట్స్ అమ్మవారి రచనలు ఈ పదహారు గ్రంథాలు ఈ పదహైదు ఇరవై సంవత్సరాల్లో రచించారు తమ యొక్క అన్ని పనులు చేసుకుంటూ కూడా అది చాలా గొప్ప విషయము పదహారు గ్రంథాలు రాశారు ఇంకా రాస్తూనే ఉన్నారు ఇంకా రాత చేస్తున్నారు వారి కృషి మనం మాటల్లో చెప్పలేము ఇదంతా భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందుల సంపూర్ణ అనుగ్రహము వారి గురుదేవులు పరమపూజ్య మన గురుదేవులు కూడా పరమ పూజ్య శ్రీమత్ స్వామి రంగనాథనంజీ మహారాజు వారి సంపూర్ణ కృపా కటాక్షం తప్ప ఇంకేమీ కాదని అమ్మవారు అంటారు మనము కూడా అలాగే భావించాలి అటువంటి మహనీయురాలు నిజంగా శ్రీ శారదారామకృష్ణుల అద్భుతం మన కళ్ళ ఎదుట మనం చూడవచ్చు భగవన్ నామంలో భగవంతుని కృపలో విశ్వాసం ఉంటే శారదామాత అన్నారు అసంభవాలు కూడా సంభవమవుతాయి దానికి ప్రత్యక్ష నిదర్శనం అమ్మవారు శ్రీమతి మంగళమ్మ గారు వారి జీవిత అనుభవాలు ముఖ్యమైన అనుభవాలు సాధు సాంగత్యంలో వాళ్ళు నేర్చుకున్నవి కానీ వాళ్ళు తెలుసుకున్నవి ముఖ్యమైన అంశాలు భక్తుల కోసం ప్రేరణదాయకంగా భక్తులకు అలాగే ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మవార్లు మహిళా జనా మహిళా భక్తులకు ఈ గృహస్థ జీవనంలో ఉంటూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా పురోగమించాలి ఎలా సాధన చేయాలి అని ప్రేరణాదాయకమైన మాటలు వారి ఆశీర్వచనములుగా కొంతేపు అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం జై రామకృష్ణ శ్లోకలిద్ద ప్రారంభం అడినీ రామకృష్ణం ప్రణమామి హైదరాబాద్ నుంచి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయ్రివ ప్రణమామి మొహం మొహం హైదరాబాద్ నుంచి ప్రకటమైన రామకృష్ణ ప్రభ మాసపత్రిక సంపాదకులకు నేను గౌరవపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ప్రణామం చేస్తాను ఇక తెలుగులో అంతా బాగా మాట్లాడ వచ్చేలేదు దానికి కన్నడమే కన్నడలో మాట్లాడతాను శా రామకృష్ణ ప్రభ మాసపత్రికే సంపాదకుడు గారి యూట్యూబ్గా సందర్శనమన్నా ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ದು ಬಹಳ ಸಂತೋಷವಾಗಿದೆ ಎಲ್ಲಿಯೋ ಎಲೆಮರೆ ಕಾಯಿನಂತಿದ್ದ ನನ್ನನ್ನು ಹೈದರಾಬಾದ್ನ ತೆಲುಗು ಭಕ್ತರಿಗೆ ಎಲ್ರಿಗೂ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಳ್ಳೋ ಒಂದು ವಿಶಾಲ ಹೃದಯದಿಂದ ಈ ಸಂದರ್ಶನ ಕೇಳಿದ್ದಾರೆ ಇದು ಬಹಳ ಸಂತೋಷ ಇದು ಮಹಾರಾಜರ ಕೃಪೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ ದಿವ್ಯ ಪ್ರಭರೇ ಬರೆಯರ ಆಶೀರ್ವಾದವಿಲ್ಲದೆ ಅವರ ಒಂದು ಬೆಂಬಲವಿಲ್ಲದೆ ಯಾವುದೂ ನಡೆಯೋದಿಲ್ಲ ನನ್ನಾಗ ಜೀವನವಲ್ಲಂತೂ ಇದು ಬಹಳ ಅನುಭವಕ್ಕೆ ಬಂದಿದೆ ಈ ಪ್ರಪಂಚ ನಡೆಯೋದು ಒಂದು ಶಕ್ತಿ ಅದು ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಲ್ಲ ಆದರೆ ಅದು ಇಲ್ಲದೆ ಪರಿಣಾಮಪಿ ನ ಚಲತ್ತಿ ತೇನವಿನ ಯಾವುದೂ ಆ ಶಕ್ತಿ ಇಲ್ಲದೆ ನಡೆಯಲಾರದು ಆದರೆ ನಮ್ಮ ನಮ್ಮ ಭಾವನೆಯಂತೆ ಒಂದು ಆಲಂಬನೆ ಇಟ್ಕೊಂಡಿರ್ತೀವಿ ಹಾಗೆ ಆಲಂಬರ್ನಲ್ಲಿ ನನಗೆ ಚಿಕ್ಕಂದಿನಿಂದ ಒಂದು ಪ್ರೇರಣೆ ಆಗಿದ್ದು ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣರು ಅಲ್ಲಿ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆ ಏನಿದೆ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಆದರೆ ನನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಕೆಲಸ ಹಿಂದೇನೂ ಅವರ ಒಂದು ಪ್ರೋತ್ಸಾಹ ಇದೆ ಅನ್ನೋದು ನನ್ನ ಅನುಭವಕ್ಕೆ ಬಂದಿದೆ ಸುಮಾರು ಅರವತ್ತು ಎಂಬತ್ತು ವರ್ಷಗಳಿಂದ ಎಂಬತ್ತು ಎಂಬತ್ತೆರಡು ವರ್ಷಗಳಿಂದ ಈ ರಾಮಕೃಷ್ಣ ಆಶ್ರಮದ ಒಂದು ನೆಂಟಿದೆ ಈ ನೆ ನೆಂಟು ಹೆಚ್ಚು ಬೆಳೆದಿದ್ದು ನನ್ನ ಪೂರ್ವಾಶ್ರಮದ ಇಬ್ಬರು ಅಣ್ಣಂದರು ಆಶ್ರಮಕ್ಕೆ ಸೇರಿದ ಮೇಲೆ ಸ್ವಾಮಿ ಅನನ್ಯಾನಂದ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಸ್ಥಿತಾತ್ಮಾನಂದ ಅನನ್ಯಾನಂದರು ಹೈದರಾಬಾದ್ ಮೇಲೆ ಕೆಲವು ವರ್ಷ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಸೇವೆ ತೋರಿಸಿದರು ಆಗ ನಾನು ಕೆಲವಾರು ಸಲ ಹೈದರಾಬಾದಿಗೆ ಹೋಗಿದ್ದೀನಿ ಅಲ್ಲಿನ ಕೆಲವು ಭಕ್ತರಂತೂ ನನಗೆ ಭಾಳ ಆತ್ಮೀಯರಾಗ್ಬಿಟ್ಟು ಈಗಲೂ ಕೂಡ ದೂರದ ಫೋ ದೂರವಾಣಿಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ರಂಗನಾಥನಂದರು ಸುಮಾರು ಐವತ್ತೆರಡನೇ ಇಸ್ವಿಯಿಂದ ಭಾಳ ಹತ್ತಿರಕ್ಕೆ ಬಂದರು ಕಾರಣ ಮೈಸೂರು ರಾಮಕೃಷ್ಣ ಆಶ್ರಮದ ಪೂಜ್ಯ ಸ್ವಾಮಿ ಅವರು ಮಂಡ್ಯಕ್ಕೆ ರಾಮಕೃಷ್ಣ ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ತಿಂಗಳಿಗೆ ವರ್ಷ ಬ ಉಪನ್ಯಾಸಕ್ಕೆ ಬರ್ತಾಯಿದ್ರು ಆ ಉಪನ್ಯಾಸಕ್ಕೆ ಬರೋವಾಗ ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಹಿರಿಯ ಸ್ವಾಮಿಗಳು ಬರೋರು ಅನೇಕ ವಿದ್ವಾಂಸರುಗಳೂ ಕರ್ಕೊಂಬರೋರು ಮಂಡ್ಯದ ಜನತೆಗೆ ಒಂದು ವಿಶೇಷವಾದ ಅನುಭವವನ್ನು ಕೊಟ್ಟರು ಮಂಡ್ಯದಲ್ಲಿ ರಾಮಕೃಷ್ಣ ಪ್ರಚಾರ ಚೆನ್ನಾಗಿ ನಡೆಯೋದಕ್ಕೆ ಶುರುವಾಯಿತು ಅದರಲ್ಲಿ ಬ ಬಂದು ಮಹರ್ಷ ಇರೋಳಿಗೆ ಮಂಗಳೂರಿನ ಸ್ವಾಮಿ ಆದೇವಾನಂದರು ಆಮೇಲೆ ಸ್ವಾಮಿ ವೀರೇಶ್ವರ ಅನ್ನಂದ್ರೂ ಕೂಡ ಒಂದು ಎರಡೇ ಎರಡು ನಿಮಿಷಗಳ ಕಾಲ ಮಂಡ್ಯಗಳು ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಿದ್ದು ಒಂದು ಬಹಳ ವಿಶೇಷವಾದ ಸಂದರ್ಭ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಐವತ್ನಾಲ್ಕನೇ ಸೀನಲ್ಲಿ ಮಂಡ್ಯದಲ್ಲಿ ಮಾತೆ ಶಾರದಾ ದೇವರಿಗೆ ಜನ್ಮೋತ್ಸವ ನಡೆಸಿ ಆಗ ನಾರಾಯಣ ಸೇವೆ ಮಾಡಿ ಅದರೊಳಗೆ ಉಳಿದ ಒಂದು ನೂರು ರೂಪಾಯಿ ಹಣವನ್ನು ಅದೇ ವರ್ಷ ದಕ್ಷಿಣೇಶ್ವರದಲ್ಲಿ ಸ್ಥಾಪನೆಯಾದ ಶಾರದಾ ಮಠಕ್ಕೆ ಮಂಡ್ಯದ ಜಂಟರ ಪರವಾಗಿ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದು ಅದು ಮಂಡ್ಯದವರಿಂದ ಸೆಳೆದಿದ್ದ ಶ್ರೀಮಾತೆಯವರಿಗೆ ಕಾಣಿಕೆ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಅರವತ್ತ್ಮೂರರಲ್ಲಿ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಶತಮಾನದ ಅತ್ಯಂತ ವೈಭೋಗದಿಂದ ಇಡೀ ಮಂಡ್ಯದ ಜಂಟಿಯೆಲ್ಲ ಸೇರಿ ಸುಮಾರು ಎರಡು ಕಿಲೋಮೀಟರ್ ದಷ್ಟು ಮೆರವಣಿಗೆ ಮೂಲಕ ನಡೆದಿದ್ದಲ್ಲದೆ ಒಂದು ವಿಶೇಷ ಅವರು ಜೈಲಿನಲ್ಲಿರೋ ಕೈದಿಗಳಿಗೆಲ್ಲ ಭಜನೆ ಒಂದು ಗಂಟೆ ಪ್ರಸಾದ ಹಂಚಿದ್ದು ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಮಂಡ್ಯದ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ ಆಮೇಲೆ ಪ್ರತಿ ತಿಂಗಳು ಕೂಡ ಅಲ್ಲಿ ಭಜನೆ ನಡೀತಿತ್ತು ಕಾರಣ ಅಂತ ಹಿಂಗೆ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಂಗನಾಥ ಅನಂದ್ರವರು ಬೆಂಗ್ಳೂರು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದಾಗ ಮೈಸೂರಿಗೆ ಹೋಗೋ ಮಧ್ಯದಲ್ಲಿ ಮನೆಗೆ ಬರೋರು ಆ ಒಂದು ಆತ್ಮೀಯತೆ ಎಷ್ಟು ಅಂದರೆ ಒಂದು ಮನೆ ಹಾಗೆ ಕಷ್ಟ ಸಿಕ್ಕ ಹೇಳೋರು ಅವರು ಕೂಡ ತಮ್ಮ ಅನುಭವಗಳನ್ನೆಲ್ಲ ಹೇಳ್ತಕ್ಕಂಥ ಹೇಳೋರು ಈ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಏನು ನಡೆದಿದ್ದು ಅಂತ ಕೆಲವು ಘಟನೆ ಬಡಿದೀನಿ ತೆಲುಗಿನಲ್ಲಿ ರಾಮಕೃಷ್ಣ ಪ್ರಭಾವದಲ್ಲಿ ಪ್ರಕಟವಾಗ್ತಿರೋ ರಾಮ ಒಂದು ರಾಮ ವಿವೇಕಾನಂದರ ಜೀವನ ಸ್ವಾಮಿ ರಂಗನಾಥ ಅಂದ್ರೆ ಜೀವನ ಚೈತನ್ಯ ಯುಗ ಪ್ರತಿ ತಿಂಗಳು ಪ್ರಕಟವಾಗಿದೆ ಅದರೊಳಗಿಂದ ನೀವು ತೆಲುಗಿನಲ್ಲಿ ಓದ್ಬೋದು ಆದರೆ ಇದರೊಳಗೆ ನನ್ನ ಅನುಭವದಲ್ಲಿ ನಾನು ಹೇಳೋದಾದರೆ ಜೀವನದಲ್ಲಿ ಯಾರಾಗಾರು ಒಂದು ಆಲಂಬನೆ ಬೇಕು ಅಂತ ಹೇಳಿದೆ ಇಲ್ಲಿ ರಾಮಕೃಷ್ಣರು ಶಾರದಾ ದೇವರು ವಿವೇಕಾನಂದರು ಈ ಮೂರು ಗುಂಪು ಮೂರನ್ನ ನಾವು ದೀವ ಪ್ರೇಯರು ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಇಲ್ಲಿ ಇವರು ಸಾಮಾನ್ಯ ಜನತೆಯ ಜನತೆಗೆ ಸೇರಿದವರು ಇವರಲ್ಲಿ ಯಾವ ವಿಶೇಷತೆನೂ ಕಾಲ್ಬೋ ರಾಮಕೃಷ್ಣರೇನು ಹನ್ನೆರಡು ವರ್ಷ ಸಾಧನೆ ಮಾಡಿ ಸಾಕ್ಷಾಪ್ ಭಾಳ ಬಾ ಸಾಕ್ಷಾಪ್ ಕರೆಸ್ಕೊಂಡಿದ್ದ್ಯಾವುದು ದೇವರೊಬ್ಬ ನಾಮ ಹಲವು ಜೀವ ಸೇವೆ ಶಿವ ಸೇವೆ ಆಗಿನ ಸಮಾಜಕ್ಕೆ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ನೂತನ ಸಂತ ಸಂದೇಶವನ್ನು ಕೊಟ್ಟರು ದೇವಿಯವರು ಅನಕ್ಷರಸ್ಥೆ ಮುಗ್ಧೆ ಆದರೆ ಒಂದೇ ಗುರಿ ಇತ್ತು ಸ ಪತಿಗೆ ತಕ್ಕಂತೆ ನಡೆಯೋ ಸತಿ ಆಗ್ತೀನಿ ಅಂತ ಆದ್ದರಿಂದ ರಾಮಕೃಷ್ಣರ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದ್ರೂ ಅವರು ತಾವು ಮಾಡಿದ ಕೆಲಸ ಎಲ್ಲವನ್ನೂ ರಾಮಕೃಷ್ಣಿಗೆ ಅರ್ಪಿಸಿದ್ರು ಅವರು ನಿಷ್ಕಾಮ ಕರ್ಮ ಯೋಗಿನಿಯಾಗಿದ್ದರು ಇದು ಗೃಹಸ್ಥರಿಗೆ ನಾವು ಅನುಸರಿಸಬಹುದಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಜೀವನ ಯಾಕೆಂದರೆ ಸಹ ದಂಪತಿಗಳಲ್ಲಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸೌಹಾರ್ದತೆ ಇದ್ದಾಗ ಸಂಸಾರ ಚೆನ್ನಾಗಿ ನಡೆಯುತ್ತೆ ಅದು ಯಾವ ಕೇಸರಾದರೂ ಆಗ್ಬೋದು ಕೊನೆಗೆ ಶ್ರೀಮಾತೆಯವರು ವಿಶ್ವಮಾತೆಯಾದರು ಕಾರಣ ಏನು ಅವರಲ್ಲಿದ್ದ ಒಂದು ಮಾತೃತ್ವ ಆ ರಾಮಕೃಷ್ಣ ಮಹಾಸಂಘಕ್ಕೆ ಜನನಿಯಾಗಿ ಅದನ್ನು ಮುನ್ನಡೆಸೋದಕ್ಕೆ ಪ್ರೋತ್ಸಾಹ ಕೊಟ್ಟರು ಎಲ್ಲಿಯೂ ಆಕೆ ಮುಂದೆ ಬರಲಿಲ್ಲ ವೇದಿಕೆ ಮೇಲೆ ಹತ್ತಲಿಲ್ಲ ಹಜ್ಜನ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತಾಡಲಿಲ್ಲ ಆದರೆ ಅವರ ಜೀವನವೇ ಒಂದು ಸರಳ ಜೀವನವಾಗಿತ್ತು ಇನ್ನು ವಿವೇಕಾನಂದನ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಸಂಶಯ ಪಿಶಾಚಿ ಮನದಲ್ಲಿ ಮೂಡಿದ್ದನ್ನು ರಾಮಕೃಷ್ಣ ಕಿತ್ತೊಗೆದು ವಿಶ್ವ ಜ್ಯೋತಿಯಿಂದಾಗಿ ಮಾಡಿದ್ರು ಒಂದೇ ಒಂದು ಮಾತು ನೀವು ದೇವರನ್ನು ಕಂಡಿದ್ದೀರಾ ಅಂದಿದ್ದಕ್ಕೆ ಕಂಡಿದ್ದೇನೆ ನಿನ್ನನ್ನು ನೋಡೋದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಕಂಡಿದ್ದೇನೆ ಆದರೆ ದೇವರಿಗಾಗಿ ಅಳುವರು ಯಾರೋ ಅಂತ ಕೇಳಿದ್ರು ಆ ಒಂದು ಭಾವನೆಯ ಮೂಲಕ ನರೇಂದ್ರನಾಥನ ಸಂಶಯ ಹೋಗಿ ವಿಶ್ವವಿಖ್ಯಾತ ವಿವೇಕಾನಂದರು ಆಗೋದಕ್ಕೆ ಆಯಿತು ಕೊನೆ ಗಳಿಗೆ ಅವ್ರಿಗೊಂದು ಸ್ವಲ್ಪ ಸಂಶಯ ಬರುತ್ತೆ ಇವರು ಅವತಾರ ಪುರುಷರಾಗಿದ್ದರೆ ಈಗ ಯಾಕೆ ನೆರಳಬೇಕು ಅಂತ ತಕ್ಷಣ ಹೇಳ್ತಾರೆ ಯಾರು ರಾಮನೋ ಯಾರು ಕೃಷ್ಣನೋ ಅವರೇ ರಾಮಕೃಷ್ಣರಾಗಿದ್ದೆ ಇದು ವಿವೇಕಾನಂದರನ್ನ ಯಾತಕ್ಕೆ ಅವರು ಆ ಮಾತಕ್ಕೆ ತಂದರು ಅಂದರೆ ರಾಮಕೃಷ್ಣರು ಮೂಲವರು ಶಾರದಾ ದೇವರು ಕರ್ಣಯೋಗಿ ಇವರು ಉತ್ಸವ ಮೂರ್ತಿ ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ರಾಮಕೃಷ್ಣ ಸಂದೇಶವನ್ನು ತರೋದಕ್ಕೆ ಬಂದಕ್ಕಂಥದ್ದು ಈ ಮೂರು ಕೂಡ ಸಾಮಾನ್ಯ ಜನಗಳಿಗೆ ಹತ್ತಿರವಾಗೋರು ಕ ಇಲ್ಲಿ ಯಾರಿಗೂ ನಮಗೆ ಮಠಾಧಿಪತಿ ಆಗಲಿ ನಾನು ದೊಡ್ಡೋನು ಅನ್ನೋದಾಗಲಿ ಯಾವುದೂ ಇಲ್ಲ ಇವತ್ತು ಕೂಡ ರಾಮಕೃಷ್ಣ ಮಠಕ್ಕೆ ಮಿಷನ್ಗೆ ಹೋದಾಗ ನಮ್ಗೆ ಆ ಭಾವನೆ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿ ನಾವು ಹೊರಗಿನವರು ಅನ್ನೋ ಭಾವನೆ ಬರಲ್ಲ ಅವರು ನಮ್ಮಲ್ಲಿ ಒಬ್ಬರು ನಮ್ಮ ಕಷ್ಟ ಸುಖಗಳನ್ನ ಹಂಚಿಕೊಂಡು ನಮ್ಮ ಸೇವಾ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬೋದು ಅಂತ फामे रंगनाथन ने ಯಾವಾಗಲೂ ನನಗೆ ಚಿಕ್ಕನಿಂದ ಹೇಳವರು ዱಸಂ ವರ್ಕ್ ಅಂತ ಅದು ಅವರ ಆಶೀರ್ವಾದನ ಅವರ ಭಗವಂತನ ಕೃಪೆಯಿಂದ ನನ್ನ ಕೈಲಾದದ್ದು ನನಗೆ ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದೇನೆ ಜೋ मैं जानती हूं उसे समाज की सेवा में अर्पित कर रही हूं अभी तक जो कुछ मैंने लिखा जो कुछ बोला ये सब उन ವಿವಿಧ ಪ್ರಯೋгಕ್ಕೆ ಕೃಪಾ ہے उससे ज़्यादा मैं नहीं कर सकती और लो 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 अब एक कि एक श्री माता के बारे में एक कविता है उसे पढ़कर मैं अपनी यह छोटी सी भाषण को मुक्त करती हूँ हल्दी मने या पुट्ट गणते बेड़गी तिड़गे माते ममते देवी अंश तळद हणते भव तमव कळद हणते मृदुमधुर सरळ हणते नंद भय हणते पतु व्रतद हणते नि दोष मुक्त हणते हम्म कळद शक्ती हणते अनद प्रीती हणते सर्व धर्म समते हणते शुद्ध सत्व सत्वक्ती हणते नारी गुणद मण हणते निरत कर्म धण्ये हणते करुण शे बत्ती हणते उसी तन्ना तनाव हर्सी दणते शांति दाते अमर हणते पूर्ण ज्योति हणते हल्दी मनी पुट हणते बड़गे पिड़गे या मात ममते ये उसकी पाद में मैं समर्पित कर रही हूँ इतने काम करने के लिए स्वामी राय राय दुर्ग से आने वाले स्वामी अर्चनानंद जी ने बहुत मेहनत किए हैं उनके इस काम के लिए मैं आभारी हूँ कृतज्ञता पूर्वक धन्यवाद कर सकती हूँ चलो अंदर की चलो अंदर की न नहीं वंदन मुश्तस्ता ना यंदरोंग महानुभावलो अंदर की वंदन दिव्य प्रेयण के पादपद्म में मेरा प्रणाम या तो जय श्री माताजी की जय रामकृष्णशरणं 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 शरणं जय जय रामकृष्णशरणं 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 शरणं शरणागतः शरणागतं शरणागतं शरणं जय जय रामकृष्णशरणं 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 नमो श्रीगुरवे नमो श्रीगुरवे नमो श्रीगुरवे नमो 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 श्रीगुरवे नमो श्रीगुरवे नमो श्रीगुरवे नमो नमो जय जय रामकृष्णशरणं 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 शरणं जय जय रामकृष्णशरणां रामकृष्णशरणं रामकृष्णशरणं शरणं ॐ श्रीरामकृष्णाय नमः పూజ్యులు గౌరవనీయులైన మాతృమూర్తులు అమ్మవారికి నమస్కారము అమ్మవారు తమ జీవిత విశేషాలను అనుభవాలను భక్తులకు మార్గదర్శనాన్ని ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదములు నమస్కారములు అమ్మవారు చెప్పిన మాటల్లో సారాంశం కన్నడ అంతగా అర్థం కాని వారి కోసం సారాంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మవారు చెప్పారు ఈ తొంభై ఏడేళ్ల సంవత్సరంలో జీవితంలో ఎనభై సంవత్సరాలకు పైగా రామకృష్ణ వివేకానంద భావప్రచారంలో వచ్చి నా జన్మ ధన్యమైంది ఇవన్నీ చెప్పు నేను చెప్తుండే మాటలన్నీ అమ్మవారి మాటలు కాబట్టి అమ్మవారి మాటలుగా తీసుకోవాలని కోరుతున్నాము సో ఈ ఎనభై ఎనభై ఐదేళ్ల తొంభై ఏడేళ్ల జీవితంలో ఎనభై ఎనభై ఐదేళ్ళు భా శారదా రామకృష్ణ వివేకానందుల సేవలో వారి భావ ప్రచారంలో ఒక పనిముట్టుగా ఒక సామాన్యమైన పనిముట్టుగా ఎంతో అంతో సేవ చేయడం నా భాగ్యంగా భావిస్తున్నాను ఈ రోజుకు కూడా నేను అనుభవం చెందుతున్నాను శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందులు ఈ మహాత్ములు మహానుభావులైన స్వామి రంగనాథానందజీ సోమనాథానందజీ వీరందరి కృపా కటాక్షం లేకపోతే ఏమీ జరిగేది కాదు కాబట్టి ఇదంతా వాళ్లే చేయించారు చేయిస్తూ ఉన్నారని నా ప్రగాఢ విశ్వాసము అడుగడుగులో అణు అణువులో ఈనాటికి నేను రామకృష్ణుల కృపా కటాక్షాన్ని అనుభూతి చెందుతున్నాను శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్లు రామకృష్ణుల కృప లేనిదే ఏమీ జరగదు జరిగేది కాదు కాబట్టి ఇది నా భాగ్యముగా నేను భావిస్తున్నాను ఇక్కడ పంతొమ్మిది వందల అరవై మూడులో వివేకానంద స్వామి జన్మశతాబ్ది జయంతి శతజయంతి ఉత్సవాలలో అద్భుతమైన భావప్రచారం జరిగింది పరంపూజ్య స్వామి వీరేశ్వరాంజీ స్వామిజీ కూడా వచ్చారు మాధవానంద స్వామిజీ ఆదిదేవానంద స్వామిజీ రంగనాథానంద స్వామిజీ బెంగళూరు నుంచి బెలూరు మఠం నుంచి అనేక స్వామీజీలు వచ్చి ఈ మాండ్యా ఏరియాలో మైసూరు ప్రాంతంలో రామకృష్ణ వివేకానంద భావప్రచారం అద్భుతంగా జరిగింది అందులో పాలు పంచుకునేది నా భాగ్యం నాకు లభించింది స్వామీజీలో వారి యొక్క అనుభవాలు వారి యొక్క ఆశీర్వాదంతో చాలా ఆత్మీయులుగా మెరిగేవారు మేము కొత్త వాళ్ళని వేరే వాళ్ళని అనిపించేది కాదు రంగనాథ స్వామిజీ బెంగళూరు నుంచి ఈ వైపు వచ్చినప్పుడల్లా మన ఇంటికి దయచేసేవారు ఎందుకంటే మా పూర్వాశ్రమంలో సోదరులైనటువంటి పూజ్యస్వామి స్థితాత్మానందజీ పూజ్యస్వామి అనన్యానందజీ వారు పూర్వాశ్రమంలో మాకు సోదరులు వారు వారి యొక్క అనుగ్రహము ఆశీర్వాదము వల్ల నేను కూడా రామకృష్ణ సంఘములో రామకృష్ణ వివేకానంద భావప్రచారంలో పాల్గొనడానికి వారే అవకాశం ఇచ్చారు శారదా రామకృష్ణ వివేకానందులని నా భావన అట్టి వాళ్ళ ఆ స్వామీజీలు వరిష్ట సన్యాసులు వారి ఆశీర్వాదంపై కూడా నాపై ఉంది అలా అద్భుతమైన సేవలందించే అవకాశం ఇచ్చారు అని అమ్మవారు చెప్తున్నారు ఈరోజు కూడా శారదా రామకృష్ణ వివేకానుల కృపా కటాక్షంతో నేను సాహిత్య సేవ చేయడం జరుగుతూ ఉంది అందుకు భక్తులకు నేను రామకృష్ణ ఆశిస్సులుగా తెలియజేస్తున్నాను మన యొక్క కాయకవే కైలాస వర్క్ ఈజ్ వర్షిప్ రంగనాథనంజీ నాకు చెప్పిన మహామంత్రము డూ సమ్ వర్క్ దాన్ని అమ్మవారు తీసుకున్నారు సేవ చేయి పని చెయ్యి అని చెప్పిన దాన్ని నా శాయశక్తులా ఆచరించడానికి ప్రయత్నం చేశాను దానికి గురువులు దివ్యత్రయము ఆశీర్వాదం ఎప్పుడూ ఉంది ఉంటుంది అలా కూడా మీరు కూడా మీ జీవితంలో వైపు కృషి ఉంటే భగవంతుని కృప రామకృష్ణుల కృప తప్పకుండా ప్రసరిస్తుంది అటువంటి భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శారదామాత వివేకానందుల ఆశీస్సులు అనుగ్రహము మనందరిపై మీ అందరిపై శ్రీరామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ భక్తులందరిపై శ్రీరామకృష్ణ భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ భక్తితో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులందరికీ విశేషమైన నమస్కారములు శారదా రామకృష్ణ ఆశీస్సులు అందిస్తున్నాను అని అమ్మవారు శ్రీమతి మంగళమ్మ గారు మనకు ఆశీర్వచనాలు ప్రోత్సాహదాయకమైన మంచి మాటలు చెప్పినందుకు అమ్మవారికి మరీ మరీ ధన్యవాదాలు ప్రణామాలు తెలియజేస్తూ ओम शांति 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 हरि ओ कृष्ण सत्मकृष्णर्पणस्त जय भगवान जै। जै श्री राम देव की जय जय श्री शारदा माई की जय जय श्री विवेकानंद स्वामी जी की जय जय श्री सदगुरुनाथ महाराज जी की